ఉంది రికార్డింగ్ లో ఉంది ఎందుకు అసలు అవుతా నాకు అర్థం కాదు బాబు దోసరా నువ్వు వెనకరా తెలుగు ఎవరికి వెళ్ళిపోయాడు నువ్వు ఇదే గుడి చూడు ఇక్కడ సార్
Thank you.
ఎమ్మెల్యేని చూస్తూ కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చేత అందరూ చప్పట్లు కొట్టాలి. అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు చైర్మన్ గారు అందరూ గట్టిగా సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు మన సింధు తోటి పుత్రికా వాత్సల్యంతో ఆ చెల్లి ఆడుతున్నటువంటి మళ్ళీ సింధు అయినా ఇళ్లను గెలిచినప్పుడు తండ్రికి ఉండేటువంటి ఆనందం మాదిరి మన ఆశాధినేతగా వారి యొక్క ఆనందం కొట్టాలి. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనాథ్ నాని గారు, క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ సోదరి సీఎంఓ తరఫున శ్రీ సతీష్ చంద్ర గారు కూడా, మన నగరపాలక సంస్థ డిప్యూటీ ఫ్లోర్ లీడరు నందేవి జగదీష్ గారు, కుమారి సింధు గారికి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అందరూ క్లాప్స్ కొట్టాలా. మన బాబ, మన అమ్మాయి, మన విజయవాడ అమ్మాయి గోపిచంద్ గారికి 10 లక్షలు, 10 లక్షలు. మరి నాని గారు టీం తరఫున ఇవాళ 7 శాసనసభ్యులు కాని అర్బన్ తెలుగుదేశం పార్టీ కాని 25 లక్షల రూపాయలు తయారు చేసినటువంటి వజ్రం రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి భారతదేశంలోనే తెలుగు వారికి ఒక గర్వాన్ని తీసుకొచ్చినటువంటి కుమారి సింధు గారికి కోచ్లతో శిక్షణ ఇప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకొస్తా ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు గ్రహీతో సింధు ఇవాళ సిల్వర్ నిత్య క్రీడా శిక్షణ కూడా అయినటువంటి అందరూ చప్పట్లు కొట్టాలి. మన సింధుకి మన ముఖ్యమంత్రి గారు సత్కారం, అలాగే గోపిచంద్ గారి సతీమణి శ్రీలక్ష్మి గారిని, సింధు గారి తల్లిగారు విజయలక్ష్మి గారు విజయ్ గారిని, అలాగే రమణ గారిని కూడా ఈ సందర్భంలో ముందుకు ఆహ్వానిస్తాము. వారికి కూడా చిరు సత్కారాన్ని. మరి గోపిచంద్ గారు ఒంగోలు అయితే వారి సతీమణి లక్ష్మి గారు విజయవాడ, రమణ గారు ఏలూరు అయితే వారి తల్లి గారు విజయ గారు మరి విజయవాడ. మన సింధు గారి మన విజయవాడ వాసులకి అభినందిస్తూ అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాం. గోపిచంద్ గారు, శ్రీమతి గారు కూడా, శ్రీలక్ష్మి గారు కూడా విజయవాడ నగరం గారికి. ఇప్పుడు ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత సత్యగీత గారికి కూడా వెళ్ళమ్మా ముందుకెళ్ళి. కుమారి రేపు సింధుతో పాటు తీసుకోబోతా ఉంది. రేపు 26 ఢిల్లీలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ పాపకు కూడా చిరు సత్కారం.
Done. ద్రోణాచార్య అవార్డు గ్రహీత గోపిచంద్ గారికి చిరు సత్కారం అన్న మేముంటే బహుమానం. దంపతులు ఇద్దరికి కూడా ఇప్పుడు మరో బాబ ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మన విజయవాడ బాబ కోనేరు హంపి కూడా అలాగే శ్రీకాంత్ కూడా ఒలింపిక్ లో పాల్గొన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి శ్రీకాంత్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాంత్ ఒలింపిక్ లో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల సత్కారం. ఎంతోమంది ప్రజల సాక్షిగా ప్రజల ఆశీస్సులతో మరి విజయవాడలో అత్యంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి సింధు గారికి అలాగే